నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉద్యోగాలకు ఎంపికైనా ఏఈఈ జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఏఈఈ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా తుది జాబితా విడుదల నిలిచిపోయిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు తుది జాబితాను విడుదల చేయలేదని మండిపడ్డారు. దీనిపై అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే జాబితా ప్రకటించాలని కేటీఆర్ కోరారు. ఏఈఈ పరీక్ష రాసిన అభ్యర్థులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నందినగర్లోని ఆయన ఇంట్లో కలిశారు. ఈ జాబితాను వెంటనే ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. తప్పకుండా అభ్యర్థులకు అండగా ఉంటానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ విషయంపై వెంటనే టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.